भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेव। वासुदेव। హరే కృష్ణ, అందరికి వెల్కమ్ అండి. మనము 16వ అధ్యాయం జంబూద్వీప వర్ణన చూస్తున్నాం. ఓకే, జంబూద్వీప వర్ణనలో నిన్న జంబూద్వీపం గురించి చూసాము. నేను నిన్న ఒక ఇమేజ్ పంపించాను వాట్సాప్లో, చూసారు మాతాజీ? నిత్యం భాగవత సేవ్యాలు చూసాం ప్రభుజీ, చూసాం ప్రభుజీ. వృత్తాకారంలో ఉంది కదా ప్రభుజీ. దయచేసి మ్యూట్ లో ఉండాలి మాతాజీ, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉన్న వాళ్ళు. సుభద్ర మాతాజీ, మీ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వస్తుంది. లక్ష్మీదేవి మాతాజీ, హరే కృష్ణ, మ్యూట్ లో ఉండాలి మాతాజీ. ఓకే, అది చూపించాలా మాత్రి మాతాజీ ఒకసారి మళ్ళీ? చూపించండి ప్రభు ఒకసారి. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ ప్రభు, దండవత్ ప్రణామ్ ప్రభు. హరే కృష్ణ, హనుమాన్ జీవన్ రామదాస్. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్ ప్రభు, హరే కృష్ణ, దండవత్. ఓకే, సో మనము 5వ స్కందంలో 16వ అధ్యాయం చూస్తున్నాం. ఓకే, సో జంబూద్వీప వర్ణన. సో మనం ఇప్పటి వరకు చదువుకున్నది ఒక్కసారి మనము రీక్యాప్ చేద్దామండి. సో కనిపిస్తుందా అండి ఇది స్క్రీన్లో? ఇదంతా కూడా జంబూద్వీపం. జంబూద్వీపంలో మొత్తం 9 వర్షములు ఉన్నాయి. 9 వర్షాలు చూడండి, ఎల్లో కలర్ ఉన్నాయన్నీ కూడా వర్షాలు. 1, 2, 3, 4, 5, మధ్యలో ఇదంతా 6, 7, 8, 9, 9 వర్షాలు. ఈ 9 వర్షాలను కూడా పర్వతాలు ఏవైతే ఉన్నాయో, 8 పర్వతాలు 9 వర్షాలుగా విభజించాయి. చూడండి, ఫస్ట్ పర్వతం ఈ జంబూద్వీపానికి ఉత్తరం అంటే పైభాగం, దక్షిణం అంటే కింది భాగం, తూర్పు అంటే రైట్ సైడ్, పడమర అంటే లెఫ్ట్ సైడ్. ఓకే, సో ఉత్తర భాగంలో 3 పర్వతాలు ఉన్నాయి, నీల పర్వతం, శ్వేత పర్వతం, స్మగన, ఏమంటారు మాతాజీ, సగవన్ పర్వతం. ఓకే, స్మగవన్ పర్వతం. ఓకే, సో ఈ పర్వతాలు ఎక్కడ వరకు ఉన్నాయి అని అంటే, ఈ వెడల్పు చూస్తే ఈ పర్వతాల వెడల్పు ఈ ఉప్పు సముద్రం వరకు ఉంది. ఈ ఈ పార్ట్ అంతా కూడా ఉప్పు సముద్రం. ఓకే, సో సాల్ట్ వాటర్ ఓషన్, ఉప్పు సముద్రం వరకు కూడా వ్యాపించి ఉన్నాయి. ఇది ఉత్తరం వైపు. దక్షిణం వైపు చూస్తే, దక్షిణం వైపు నిషిధ పర్వతం, హేమకుంట పర్వతం, హిమాలయ పర్వతం. హిమాలయ పర్వతానికి అవతల ఉన్నది భరతవర్షం, అంటే మనం మనది. ఓకే, మనం ఇక్కడున్నాం. ఇవి కాక తూర్పు వైపు గంధమాధవ పర్వతం ఉంది, లెఫ్ట్ సైడ్ అంటే పడమర వైపు మైలావన్ పర్వతం, మాల్యవన్ పర్వతం, మాల్యవన్ పర్వతం అనేది ఉందన్నమాట. సో ఇది ఈ 8 పర్వతాలు ఇలా ఉన్నాయి. ఇక వర్షాలు వస్తే, రమ్యక వర్షం, హిరణ్మయ వర్షం, ఉత్తర కురు వర్షం, ఇది ఉత్తరం వైపు ఉన్నాయి. దక్షిణం వైపు హరివర్ష వర్షం, కింపురుష వర్షం, భరత వర్షం, ఇవి దక్షిణం వైపు ఉన్నాయి. తూర్పు వైపు ఒక వర్షం ఉంది, పడమర వైపు ఒక వర్షం ఉంది, అది వచ్చేసి భద్రాశ్వ వర్షం, కేతుమాల వర్షం. అయితే మధ్యలో ఉన్నటువంటి వర్షం ఇలావృత వర్షం. ఓకే, అయితే ఈ ఇలావృత వర్షానికి తూర్పు వైపు ఉన్నటువంటి పర్వతం గంధమాధవ పర్వతం, అటుపక్క నీల పర్వతం వరకు, ఇటుపక్క
నిషిధ పర్వతం వరకు వ్యాపించి ఉంది. ఇలా ఇది ఇలావృత వర్షాన్ని భద్రాశ్వ వర్షాన్ని వేరు చేస్తుంది. ఇక పడమర వైపు ఉన్నటువంటి మాల్యవన్ పర్వతం ఏం చేస్తుంది అని అంటే అది ఇలావృత వర్షాన్ని కేతుమాల వర్షాన్ని వేరు చేస్తుంది. ఓకే, ఈ మాల్యవన్ పర్వతం కూడా నిషాధ పర్వతం నుంచి నీల పర్వతం వరకు కూడా వ్యాపించి ఉంది. అందుకని ఇది నేను అన్నది స్క్వైర్ లాగా ఉంది, చూసారా? అయితే ఈ మేరు పర్వతం, సుమేరు పర్వతం అనేటువంటిది ఒకటి ఉంది ఇక్కడ సెంటర్లో ఉంది, అది ఇలావృత పర్వతంలో ఇలావృత వర్షంలో ఉంది. ఈ సుమేరు పర్వతం మొత్తం కూడా 100,000 యోజనాలు హైట్ కలిగి ఉంది. అందులో 16,000 యోజనాలు భూమి లోపల ఉంది, 84,000 యోజనాలు భూమి పైన ఉంది. ఇది కూడా రౌండ్గా ఉంది. కింది భాగంలో 16,000 యోజనాలు ఉంటే పై భాగంలో 32,000 యోజనాలు ఉంది. అంటే కోన్ లాగా ఉంది మనం అది. ఇక ఇలావృత పర్వతంలో ఉన్నటువంటి చిన్న చిన్న పర్వతాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరిగింది. అందులో ఒక పర్వతం గుర్తుందండి మీకు, ఈ మందర పర్వతాన్ని తీసుకొచ్చి మనకి అక్కడ క్షీర సముద్రంలో చిలకటానికి ఉపయోగించారు. అక్కడ ఉన్నటువంటి 4 పర్వతాల గురించి ఇక్కడ చెప్పారు. ఈ పర్వతాల మీద మనకి ఉద్యానవనాలు ఉన్నాయి. ఈ ఉద్యానవనాలకి దేవతలందరూ కూడా వస్తారు. ఈ పర్వతాల్లో ఒక్కొక్క పర్వతంలో పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు చాలా పెద్దగా ఉన్నాయి. ఓకే, ఆ వృక్షాలలో కొన్ని వృక్షాల గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, అయితే మామిడి చెట్టు గురించి చెప్పారు. మామిడి చెట్టుకు ఉన్నటువంటి మామిడి పండ్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి. మామిడి చెట్టు కూడా చాలా విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది. ఆ మామిడి పండ్లు చాలా తీయగా ఉంటాయి, చాలా రుచికరంగా ఉంటాయి. ఓకే, చాలా సువాసనని కలిగి ఉంటాయి ఆ మామిడి పండ్లు. ఎప్పుడైతే అది పైనుంచి కింద పడతాయో, ఆ పడినప్పుడు వాటి రసం ఏదైతే ఉందో, జ్యూస్ ఏదైతే ఉందో, అది తూర్పు వైపుగా ప్రయాణం చేస్తుంది. ఆ మామిడి జ్యూస్ తోటి తయారైనటువంటి నది ఒకటి ఉంది. ఆ నదిలో అది తూర్పు వైపు, గంధమాద పర్వతం వైపు ప్రయాణం చేస్తుంది. ఓకే, సో ఈ నదిలో జలము తాగడానికే పార్వతీదేవి అంటే వాళ్ళ యొక్క పరిచారక గణంతో అక్కడికి వచ్చి ఈ నదిలోనే ఆమె జ్యూస్ తాగడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా అది కాక ఇంకొక గుజ్జుతో నిండినటువంటి చిన్న విత్తనాలు కలిగినటువంటి జంబూ ఫలం ఉన్నటువంటి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. సో అది ఎటువైపు ప్రయాణం చేస్తుందండి? ఇలావృత వర్షానికి దక్షిణ భాగం వైపుకి ప్రయాణం చేస్తుంది, అంటే కింది వైపుకి. ఆ ఫలం మొత్తం కూడా గుజ్జు ఎక్కువగా ఉంటుంది, ఇత్తనం తక్కువగా ఉంటుంది. అది పైనుంచి అంటే సుమారుగా అది 10 ఎంత పైనుంచి కింద పడుతుందని చెప్పారు, 10,000 యోజనాల పైనుంచి కింద పడుతుంది అది. అయితే చెట్టు అంత హైట్లో ఉంటుంది, 10,000 యోజనాల హైట్లో ఉన్నటువంటి ఆ పర్వతం పైనుంచి కింద పడడం వల్ల, అది అలాంటి పళ్ళు పడడం వల్ల ఆ పళ్ళ యొక్క రసంతో ఒక నదిలాగా ప్రవాహం అనేటువంటి జరుగుతుంది. అది భారత వర్షం వైపుకి అంటే కింది వైపుకి, నిషిధ పర్వతం వైపుకి ప్రయాణం చేస్తుంది. అంతవరకు చదివాము మనము. ఓకే అండి, అర్థమైందా ఇప్పుడు ఇది ఈ ఈ ఫోటో? సో 19 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 20వ శ్లోకం నుంచి మనము చదువుదాం. ప్రభుజీ వర్షం అన్నా కానీ పర్వతమైన ప్రభుజీ ప్లేస్, వర్షం అంటే ప్రాంతం, ప్రాంతం ప్లేస్. అదే కృష్ణ ప్రభుజీ, ఈ వర్షాలన్నిట్లో కూడా మా మనుషులు ఉంటారా ప్రభుజీ? అంటే జీవజంతువులు ఉంటారు, అన్నిట్లో జీవరాశులు ఉంటారు, దేవతలు కూడా ఉంటారు. మనకు తెలిసింది మనకి ఓన్లీ భారత వర్షం మాత్రమే తెలుసు. ఓకే, కృష్ణ ప్రభుజీ 84 లక్షల జీవరాశులు అన్నారు, అవి కూడా అక్కడ వాటితో కలిపి 84 లక్షల జీవరాశులు, అన్నిటితో కలిపి దేవతాలోకాలు బ్రహ్మలోకాల్లో ఉన్నటువంటి జీవరాశులు అందరూ కలిపి 84 లక్షల జీవరాశులు. ఓకే మాతది, మనకి తెలిసింది భారత వర్షం ఒకటే, మనం ఇక్కడున్నాం. ఓకే, ఇక్కడుండి మనం ఇదే సమస్త ప్రపంచం అని అనుకుంటాం మనం, కానీ మనకు తెలియకుండా ఇంత ఉంది. ఈ భారత వర్షంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని పర్వతాల గురించే మనకు తెలియదు పూర్తిగా. మనం డిస్కవర్ చేయనటువంటి ఇంకా చాలా ఉన్నాయి భారత వర్షంలోనే. కానీ ఒకప్పుడు
సతీయుగం సమయంలో గొప్ప గొప్ప వాళ్ళు తపస్సులు చేయటానికి భారత వర్షం నుంచి గంధమాద పర్వతం వరకు వెళ్ళేవాళ్ళు. ఇక్కడికి గంధమాద పర్వతం ప్రియవ్రతుడు కూడా గంధమాద పర్వతం మీదనే ఆయన తపస్సు చేయటం అనేటువంటిది జరిగింది. సో ఈ గంధమాద పర్వతం నుంచే ఆయన తపస్సు చేస్తుంటే బ్రహ్మదేవుడు నారదుడు అక్కడికి వెళ్ళి గంధమాద పర్వతం నుంచి ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఈ ఈ ఈ యొక్క సమస్త భూమండలాన్ని పాలించాలి అనేటువంటిది ఆయనకి ఇచ్చినటువంటి పని. ఆయన ఏం చేశాడు, ఈ సమస్త భూమండలము కూడా సూర్యకాంతి వ్యాపించట్లేదు, సగభాగం వ్యాపిస్తుంటే సగభాగం వ్యాపించట్లేదు. అంటే సూర్యుడు ఇటుపక్క ఉంటే ఇటుపక్క వెలుతురు ఉండట్లేదు, సూర్యుడు ఇటుపక్క ఉంటే ఇటుపక్క వెలుతురు ఉండట్లేదు. అంటే సూర్యుడు లేని వైపుకి కొన్ని సంవత్సరాలు పడుతుంది మళ్ళీ సూర్యుడు ఆ వైపుకి వెళ్ళడానికి. మనకి మనకి చూడండి, సంవత్సరంలో అదే మనకు ఒక రోజులో సూర్యుడు మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చేస్తారు. అంటే మనం చాలా చిన్న తక్కువ అనమాట ప్రదేశం, కానీ కొన్ని ప్రదేశాలకి సూర్యుడు తిరిగి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఓకే, అలాంటి ప్రదేశం అంతా కూడా నిస్సారమైపోతుంది ఒకవేళ సూర్యుడు లేకపోతే. అందుకనే ప్రియవ్రతుడు ఏం చేశాడు అంటే రథం మీద ఒకవేళ సూర్యుడు ఈ వైపు ఉంటే ఈ వైపు తిరిగేవాళ్ళు, ఈ వైపు ఉంటే ఈ వైపు తిరిగేవాళ్ళు. ఆ రథానికి ఉన్నటువంటి వెలుతురు, ఆ రథంలో నుంచి వస్తున్నటువంటి వెలుతురు ఏదైతే ఉందో, లేకపోతే ప్రియవ్రతుడి దగ్గర నుంచి వస్తున్నటువంటి వెలుతురు ఏదైతే ఉందో, ఆ వెలుతురుతోటి ఆ ప్రాంతం మొత్తం కూడా సూర్యుడు లేని ప్రాంతాన్ని సూర్యుడు ఉన్నలాగా చేసేశారు. సో దానివల్ల మొత్తం ప్రదేశం కూడా సారవంతంగా ఉండడం అనేటువంటిది జరిగింది. ఇలా ఆయన రథం మీద తిరుగుతూ చేసినటువంటి గాడులు ఇవి. ఓకే, ఆయన రథం మీద తిరగడం వల్ల ఈ ప్రాంతం మొత్తం కూడా ఒకటిగా ఉండేది, ఇన్ని పర్వతాలుగా ఇన్ని నదులుగా ఇన్ని సముద్రాలుగా విభజింపబడడం అనేటువంటిది జరిగింది. ఓకే, ప్రభుజీ, ఇప్పుడు ఇప్పుడు ఈ భూభాగానికి నాలుగింతలు ఎక్కువ సముద్రం ఉంటుంది కదా ప్రభుజీ ప్రకృతిలో. ఓకే, స్టార్ట్ చేద్దామండి. 20వ శ్లోకం స్టార్ట్ చేద్దాం. తావదుభయోరపి రోదసోర్య మృత్తికా తద్ధ్రసేనాను విద్యమానా వాయుర్క సంయోగ విపాకేన సధామర లోకాభరణం జాంభూనదం నామ సువర్ణం భవతి ముకుటకటకటి సూత్రాధ్యా హరణ రూపేణ ఖలు ధారయంతి హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. జంబూ నదికి ఇరుతటములు ఎందు గల మృత్తిక ఆ రసమచే తడిచి పితప వాయువు చేతను సూర్యరశ్మి చేతను ఎండినదై జాంబూనదమనడి సువర్ణమగును. స్వర్గలోక వాసులు దానిచే నానా రకములకు ఆభరణములను తయారు చేసుకొందురు. ఆ ప్రకారము స్వర్గలోక వాసులు వారి పత్నులు సువర్ణమయ కిరీటములు కంకణములు మేఘనములతో అలంకృతులై ఆనందమును అనుభవింతురు. సో నిన్న మనం చూసాము, ఓకే, ఇలావృత వర్షంలో ఉన్నటువంటి ఒక పర్వతం, ఆ పర్వతం మీద జంబూ ఫలాల్ని ఇచ్చేటువంటి చెట్లు ఉన్నాయి. జంబూ ఫలాలు ఎందుకు అని పేరు వచ్చింది అని అంటే ఆ ఫలాలు ఎలా ఉంటాయి అంటే చాలా పెద్దగా ఉంటాయి, గజాన్ని పోలినట్టు ఉంటాయి అన్నమాట. అంటే ఒక ఏనుగు ఏ సైజులో ఉంటుంది, ఒక ఏనుగు ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో ఆ జంబూ ఫలాలు అనేవి ఉంటాయి. సో ఆ అంత పెద్దగా ఉన్నటువంటి జంబూ ఫలంలో విత్తనం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. సో ఆ జంబూ ఫలాలు పడడం వల్ల తయారైనటువంటి నది ఏదైతే ఉందో ఆ నది ఒడ్డంతా కూడా ఎలా ఉంటుందంట, బంగారపు ఒడ్డు. ఓకే, అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే సముద్ర తీరం మొత్తం ఇసుకతోటి ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ ఈ జంబూ ఫలాల వల్ల కలిగినటువంటి నది ఏదైతే ఉందో ఆ నది ప్రాంతం మొత్తం కూడా ఆ తటములన్నీ కూడా దాన్ని ఏమన్నారు మృత్తిక ఆ రసము చే తడిసి
పిదప వాయువు చేతను సూర్యరశ్మి చేతను ఎండినదై జంభూనదము అనేది సువర్ణ మగును. అంటే ఇప్పుడు అదేమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా ఈ నది యొక్క నీళ్లతోటి తడవడం వల్ల, తడిసిన తర్వాత మళ్ళీ ఎండడం వల్ల అది బంగారంలా మారిపోతుంది. ఓకే, ఈ బంగారాన్ని ఉపయోగించే దేవతలు వాళ్ళకి కావలసినటువంటి ఆభరణాలన్నింటినీ కూడా తయారు చేసుకుంటారు అని చెప్తున్నారు. ఓకే, సో ఆ లోకంలో నివసించేటువంటి జీవులకి బంగారం ఫ్రీ, మనకి మట్టి దొరికినట్టు దొరుకుతుంది. ఓకే మాతాజీ, సో ఎవరికి కోరిక ఉంటే వాళ్ళు ఆ లోకానికి వెళ్ళచ్చు. అంటే మట్టి ప్రభుజీ ఇక్కడ అనుకోవాలా? అంతే మాతాజీ, మట్టి మట్టినే అనుకోవాలి. భాష్యం, దేవదేవుడు కావించిన ఏర్పాటు వలన కొన్ని లోకములలోని నదులు తమ తటమున బంగారమును తయారు చేయుచుండును. కానీ దీనులకు ధరణీవాసులు తమ అల్పజ్ఞానం వలన కొద్దిపాటి బంగారంను సృష్టించడి నామమాత్ర భగవానునిచే విమోహితులవుతున్నారు. ఈ భౌతిక జగత్తునందలి ఉన్నత లోకములలోని జంబూ నది తటము పైన మృతిక జంబూరసంతో తడిసి వాయు సమక్షమున సూర్యరశ్మి సంయోగం చే సహజముగానే బంగారముగా మారునని ఇచ్చట అవగతమవుతున్నది. ఆ విధముగా దేవతలు దేవాంగనలు సువర్ణమయ ఆభరణములను ధరించి అందముగా గోచరింతురు. దురదృష్టవశాత్తు ధరణిపై బంగారం ఎంత అపురూపంగా మారిందనగా ప్రభుత్వము దానిని ఖజానాలో నిలువ చేసి దాని విలువకు సమానమైన కరెన్సీని విడుదల చేయుచుండును. కానీ ఆ కరెన్సీకి తగు మొత్తంలో బంగారం లేని కారణమున కొన్ని మార్లు అది కాగితములను విడుదల చేయుటయే అగును. అవి విలువ రహితములు. అయినను ధరణివాసులు తామెంతో ప్రగతిని సాధించితమని వెర్రవీగుచుందుడు. నేటి కాలమున ఆడవారు సువర్ణమయ ఆభరణములకు బదులు ప్లాస్టిక్ ఆభరణములను వాడుచున్నారు. బంగారు పాత్రలకు బదులు ప్లాస్టిక్ సామాన్లను ఉపయోగించుతున్నారు. అయినప్పటికీ తమ సంపత్తిని చూసుకుని వారికి ఎంతో గర్వముగా నుండును. కనుకనే కలియుగ జనులు మందాహ సుమందమతియో మందభాగ్య ఉపద్రుతాహ, భాగవతం 1.1.10 అని చెప్పబడినది. అనగా దేవదేవుడకు శ్రీకృష్ణుని విభూతి నెరుగటలో వారు పరమ నికృష్టులు సోమరిపోతులని అర్థము. కొద్దిపాటి బంగారంను సృష్టించిన మోసగానినే భగవంతుడని భావించినంతటి మూర్ఖులు కనుకనే వారు సుమందమతయః అని వర్ణింపబడి బంగారం లేని కారణమున వారు దరిద్రులై ఉందిరు. కనుకనే వారు దురదృష్టవంతులని భావింపబడినది. ఓకే మేడం, ఒక నిమిషం. సో మనకి అక్కడ బంగారం ఎంత విచ్చలవిడిగా దొరుకుతుందో చూడండి. మనకి ఇక్కడ మట్టి దొరికినట్టు దొరుకుతుంది. అంటే కొన్ని లోకాల్లో సుఖాలు మనం ఉన్నటువంటి సుఖాల కంటే ఎక్కువగా ఉన్నాయి. మనం ఇక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి ఐశ్వర్యాన్ని చూసుకుని మనం చాలా పొగరుతోటి గర్వంతో విర్రవీగుతున్నాం కదండి. సో కానీ దీనికి అటాచ్మెంట్ అయిపోయి మనం ఈ లోకం నుంచి వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా భయపడుతున్నాం, బాధపడుతున్నాం. ముసలివాళ్ళం అయిపోయి మనం మనసం మీద చావుకు దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఇంకా నా ఆస్తి, ఇంకా నాకున్నటువంటి బంగారం. అప్పుడు కూడా చూడండి, బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తికి కూడా మెళ్ళలో బంగారం గొలుసు ఉంటుంది, చేతికి బంగారం ఉంగరం ఉంటుంది, చచ్చిపోయిన తర్వాతనే తీస్తారు అయ్యి కదండి. సో చాలామందికి అలా ఉంటాయి. అంటే వాటి మీద ఉండొచ్చు, కానీ అటాచ్మెంట్ అనేది ఎంత ఎక్కువగా అయిపోయిందంటే మనము అలా బంగారాన్ని, అంటే ఇప్పుడు మనకి బంగారం అనేటువంటిది మనకి కలియుగంలో మనకి మన భూమి మీద మనకి చాలా తక్కువగా అవైలబుల్ ఉంది, కాబట్టి దానికి అంత డిమాండ్ కూడా ఉంది. ఓకే, దానికి ఉన్నటువంటి డిమాండ్ వల్ల మనం దానికి ఎక్కువగా ఆకర్షితులం అవుతున్నాం. ఓకే, అయితే ఈ బంగారము అనేటువంటిది యాక్చువల్గా ఒకప్పుడు సత్యయుగం సమయంలో బంగారమే కరెన్సీ వాళ్ళకి. బంగారం లాగానే బంగారాన్ని వాళ్ళు వితరణ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు కావాలన్నా, వాళ్ళకి అవసరాలు తీర్చుకోవాలన్నా కానీ వాళ్ళు బంగారపు కాయిన్స్ ఇచ్చేవాళ్ళు. బంగారపు కాయిన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకున్నారు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే 100 రూపాయల నోటు 50 రూపాయల నోటు ఇచ్చి ఏ విధంగా అయితే మనకు అవసరాలను తీర్చుకుంటామో అలా. అంటే ఇప్పుడు మనకి బంగారం అనేటువంటిది లేకపోవడం వల్ల మనము ఒక కరెన్సీని తయారు చేసుకున్నాం కాగితాలతోటి. ఈ కాగితాలకి ఏం విలువ లేదు, దాని మీద ఏదో చలామణీ చేయటం కోసం ఉపయోగించుకునే కరెన్సీ చలామణీ చేయటం కోసం ఉపయోగించుకునేటువంటిది కదా, దానికి బంగారానికి ఉన్నటువంటి విలువ లేదనమాట. అంటే ఒకప్పుడు బంగారాన్ని ఏ విధంగా అయితే ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు ఆ విధంగా ఇప్పుడు మనము కరెన్సీ నోట్లని ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఒకటి గుర్తుందండి, మనకి మొదటి స్కందంలో పరీక్షిన్ మహారాజు కలియుగం సమయంలో కలియుగ ఆరంభానికంటే ముందు కలి ఎంటర్ అవడానికంటే ముందు కలిపురుషుణ్ణి నువ్వు ఎక్కడా ఉండడానికి వీల్లేదు నా రాజ్యంలో అని అన్నప్పుడు
ఎక్కడ ఉండడానికి, అంటే కొన్ని ప్రదేశాలు ఇచ్చినప్పుడు ఆ ప్రదేశాలలో కూడా తను ఉండడానికి అవకాశం లేకుండా, అలాంటి ప్రదేశాలే లేకుండా పరీక్షణ మహారాజు తన రాజ్యం మొత్తం విస్తరింపజేశారు. ఆయన రాజ్యం అంటే ఏ ఒక చిన్న ప్రదేశం కాదు, సమస్త భూమండలం కూడా ఆయన యొక్క రాజ్యమే. మరి అలాంటప్పుడు కలిపురుషుడు నివసించడానికి ప్రదేశమే లేకపోతే నువ్వు బంగారంలో ఉండు అనేటువంటి విషయాన్ని చెప్పారు. బంగారం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండొచ్చు అని చెప్పారు. బంగారం అంటే ఇప్పుడు చూడండి, అప్పట్లో బంగారం అంటే కరెన్సీ కూడా అదే. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే కరెన్సీ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండాలి అని. నువ్వు మనం ఏం చెప్తాము, కరెన్సీ విషయాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ బంగారంలోనే ఉండమని చెప్పాడు కదా పరీక్షణ్ మహారాజు కలిపురుషుడిని. కాబట్టి బంగారం మాత్రమే మనకి కలి ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశం అని మనం అనుకుంటాం. కానీ కరెన్సీ ఎక్కడుందో అక్కడ కూడా కలి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఓకే, ఎందుకంటే అప్పట్లో బంగారం ఇప్పుడు కరెన్సీ రెండు ఒకటి ఆ విధంగా. అయితే ఈ బంగారం మీద వ్యామోహం, ఈ భౌతిక సుఖాల పట్ల వ్యామోహం, భౌతికమైనటువంటి ఐశ్వర్యాల పట్ల వ్యామోహంతో మనం ఏం చేస్తున్నామంటే కొద్దిపాటి బంగారాన్ని సృష్టించేటువంటి సిద్ధులు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, అంటే స్పెషల్ పవర్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి ఎందుకు స్పెషల్ పవర్స్ ఉన్నాయి అని అంటే వాళ్ళు ఏ జన్మలోనో యోగ సాధన చేసుంటారు, ఆ యోగ సాధన వల్ల వాళ్ళు సిద్ధులు పొందుంటారు. ఆ సిద్ధుల్ని సరిగా ఉపయోగించుకోకుండా ఆ సిద్ధులే సర్వస్వము అని అనుకొని, సిద్ధులకి మించినటువంటి పరిపూర్ణత ఇంకొకటి లేదు అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఈ జన్మలో పుట్టినప్పుడు వాళ్ళకి ఆ యోగభ్రష్టుడు అయినప్పటికి వాడికి ఉన్నటువంటి సిద్ధులు అవి కంటిన్యూ అవుతాయి కొంతమందికి. ఓకే, అలా కొంతమందికి కంటిన్యూ అయినటువంటి వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రంతో లేకపోతే మాయ చేసి ఇంద్రజాలం లాగా చేసి ఒక బంగారాన్నో లేకపోతే ఒక వస్తువునో దేన్నో ఒకదాన్ని సృష్టిస్తారు. అలా సృష్టించినటువంటి వస్తువుల్ని చూసి అమ్మో ఈయనకి చాలా శక్తి ఉంది, ఈయన మనం చేయలేని పనులన్నీ ఈయన చేస్తున్నాడు కాబట్టి ఈయన భగవంతుడు అని చెప్పేసి ఆయన భగవంతుడుగా చూడటం అనేటువంటిది కూడా జరుగుతుంది. మనం అందరం కూడా చాలా మంది అలా మంత్రాలు చేసి మాయలు చేసేటువంటి వ్యక్తులని దేవుడు అని చెప్పేసి నమ్ముతున్నాము. ఏదో కొద్దిపాటి బంగారాన్ని సృష్టించినటువంటి వ్యక్తిని, లేదా కొద్దిపాటిగా ఏదో ఒక స్టీలు వస్తువో, లేదా బంగారం వస్తువో, లేదా ఇంకేదో వెండి వస్తువో సృష్టించినప్పుడు అలాంటి వాళ్ళని మనము చాలా గొప్పవాళ్ళుగా చూసి వాళ్ళని కీర్తించి వాళ్ళని పూజలు కూడా చేస్తున్నాం మనం. కానీ భగవంతుడు సృష్టి చూసారా ఎలా ఉందో, భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి మనకి మనం కనుక్కోలేనంతగా ఉంది. సృష్టి అంతగా వ్యాపించి ఉంది, అంతగా వ్యాపించి ఉన్నటువంటి సృష్టిలో బంగారం కూడా విరివిగా ఉంది. అంటే కొద్దిపాటి బంగారాన్ని సృష్టించినటువంటి వ్యక్తినే మనం భగవంతుడిగా భావిస్తే మరి స్వయంగా ఈ సృష్టిలో అనంతమైనటువంటి బంగారాన్ని సృష్టించినటువంటి భగవానుని మనం ఇంకెంతగా కొలవాలి. మనము ఆ బంగారాన్ని మనం ఏ విధంగా అయితే పొందవచ్చు అంటే మనకి నిజంగా బంగారం మీద కోరుకుంటే, నిజంగా భౌతిక ఐశ్వర్యం మీద కోరుకున్నా కానీ మనం భగవంతుణ్ణే ప్రార్థించి, భగవంతురా నువ్వు సృష్టించిన సృష్టిలో ఇతర ప్రదేశాల్లో ఎక్కడో ఓన్లీ బంగారం మాత్రమే ఉందంటే ఆ ప్రదేశానికి నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోయినప్పుడు మనకి ఇంతకంటే సుఖవంతమైనటువంటి లోకం, ఎందుకంటే మనం భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నాం కదా. సో భగవంతుడు మనకి ప్రార్థన చేయటం వల్ల మనకి ఉత్తమ లోకాలు వస్తాయి. ఓకే, ఒకవేళ ముక్తి అంటే భౌతిక కోరికలతోటి భగవంతుణ్ణి ప్రార్థించినా కానీ మనకి ఉత్తమ లోకాల్లో జన్మ వస్తుంది. ఇలాంటి సుఖమయమైనటువంటి మామిడి పండ్ల రసము, చెరుకు రసము దొరికేటువంటి ఒక ప్రదేశంలో మనకి జన్మ దొరుకుతుంది. ఉద్యానవనాలు ఎలా ఉంటాయి, సుగంధ భరితంగా ఉంటాయి. మామిడి పండు కూడా సుగంధ భరితంగా ఉంటుంది. ఆ రసం తాగితే మనలో గ్లోయింగ్ వస్తుంది, మనలో కూడా సుగంధం వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనల్ని అందరినీ లైక్ చేస్తారు. ఇంకా మనం కూడా అది తాగితే అమృతాన్ని తాగినట్లుంటుంది. సో అలాంటి ఒక ప్రదేశంలో సుఖాన్ని అనుభవించేటువంటి స్థానాన్ని పొందాలి అనుకున్నా అంటే ఇప్పుడు మనము దేనికైతే అటాచ్ అయి ఉన్నామో అంతకంటే గొప్పది ఇంకా ఉంది. ఓకే, మనం ఇప్పుడు దేనికైతే అటాచ్ అయి ఉన్నామో అదే గొప్పది అని మనం అనుకుంటున్నాం. అంతకంటే గొప్పది కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో అలాంటి గొప్పవి పొందాలి అని అంటే ముందు మనం భక్తులం అవ్వాలి, భగవంతుడికి శరణు పొందాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి, ఇలాంటి శాస్త్రాలు చదవాలి. చదివినప్పుడు మనకి మనం అనుభవిస్తున్న దానికంటే గొప్పది ఇంకా చాలా ఉంది, ఇది కాదు, దీన్ని చూసుకునే మనం గర్వపడుతున్నాము, ఇంతకంటే గొప్పవి చాలా ఉన్నాయి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అప్పుడు ఆ గొప్పవి సృష్టించినటువంటి వాడి మీద ప్రేమ, సృష్టించి వచ్చిన వారి మీద అభిమానము, ఆయన్ని పొందాలి, ఆయన దగ్గరికి చేరుకోవాలి అనేటువంటి ప్రేమ అనేటువంటిది కలుగుతుంది. అప్పుడు మనం భక్తులు ఇంకా పురోగమించగలుగుతాం. అందుకని కొన్నిసార్లు భగవంతుడు అభక్తులకు కూడా భక్తిలోకి రావడం కోసం భౌతికమైనటువంటి కోరికలను కూడా తీర్చడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఎవరైతే భక్తులు భౌతిక సుఖాల వల్ల భగవంతుడికి దూరం అయిపోతున్నారు అనుకుంటారో భగవంతుడు, అలాంటి వాళ్ళకి భౌతిక సుఖాలు తీసేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడు మన అందరికీ కూడా ఏం కావాలని కోరుకుంటున్నారు అని అంటే మనం అందరం కూడా
గొప్ప వరాన్ని పొందాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి చిన్న చిన్న వరాలను చూసి, చిన్న చిన్న ఆకర్షణలను చూసి మనము ఆకర్షితులమైపోయి మనల్ని మనము పతనం చేసుకోవాలి అని భగవంతుడు కోరుకోవట్లేదు. కాబట్టి ఎవరికైతే భౌతికమైనటువంటి ఆస్తి పాస్తులు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవనానికి అడ్డమవుతాయో వాళ్ళ దగ్గర నుంచి భౌతిక ఆస్తులు తీసేస్తారు. ఎవరికైతే భౌతిక ఆస్తి ఇవ్వడం వల్ల వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో పురోగమిస్తారో వాళ్ళకి భౌతిక ఆస్తి ఇస్తారు. చూడండి, ధ్రువుడికి ఎలా ఇచ్చేశారు భౌతిక ఆస్తి? ధ్రువుడికి భౌతిక ఆస్తి ఇవ్వడం వల్ల ఏమైంది? ఆయన ఆధ్యాత్మికంగా పతనం చెందారా? చెందలేదు. ఆయన ఆధ్యాత్మికంగా ఇంకా పురోగమించారు. అందుకని అలాంటి వాళ్ళకి ఇస్తారు. అంటే మనం కూడా మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి సంపదలను చూసుకొని మనం భగవంతుడిని కనుక మర్చిపోయాము అంటే మనకు ఉన్నటువంటి భౌతిక సంపదలన్నీ పోతాయి, మనకు ఉన్నటువంటి భౌతిక సుఖాలన్నీ పోతాయి. ఒకవేళ మన భౌతిక సుఖాలు పొందుతూ భగవంతుడిని కనుక మర్చిపోకుండా భగవత్ సేవలో కనుక మనకు ఉన్నటువంటి భౌతిక సుఖాలన్నింటినీ కూడా వాడాము అని అంటే మన సుఖాలు రెట్టింపు అవుతాయి, మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి సంపద కూడా రెట్టింపు అవుతుంది. ఎందుకంటే భగవంతుడికి తెలుసు, వీనికి ఇస్తే వీడు సద్వినియోగం చేసుకుంటాడు, వీడు ముక్తి మార్గంలోనే ఉంటాడు అని అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఏ విధంగా అయితే ధ్రువుడికి ధ్రువలోకాన్ని ఇచ్చేశారు, ఆ విధంగా మనకి కూడా భౌతికమైనటువంటి సుఖాల్ని ఇస్తారు. ఓకే మాతాజీ. అటువంటి అభాగ్యజనులు కొన్ని మార్లు ఈ శ్లోకమునందు వర్ణింపబడిన పరమ భాగ్యవంతమైన పదముల నందుటకు స్వర్గలోకములను చేరకూరుదురు. కానీ విశుద్ధ భక్తులకు భాగవతులు అటువంటి ఐశ్వర్యమున ఎటువంటి అభిరుచిని కలిగి ఉండరు. నిజమునకు భక్తులు కొన్ని మార్లు బంగారమును మలమతో పోల్చుట జరుగుచుండును. బంగారం చేత గాని సుందరముగా అలంకరించుకుని అతివిల చేత గాని విమోహితులు కారాదని భక్తులకు శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించిరి. నధనం నజనం నసుందరీం. భక్తుడైన వాడు బంగారం చేత గాని సౌందర్యవతులకు స్త్రీలచే గాని పలువురు అనుయాయులచే గాని విమోహితుడు కారాదు. కనుకనే మహాప్రభువు మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకీ త్వయి. హే ప్రభు, దయచేసి నీ భక్తినే నా భక్తులకు ప్రసాదించుము, అన్యమైనది ఏదియునో నాకు వలదు అని ప్రార్థించిరి. ఈ భౌతిక జగత్తు నుండి బయటపడుటకే భక్తుడు ప్రార్థించవలను, అదొక్కటే అతని కోరిక అయి ఉండవలెను. అయినంద తనూజ కింకరం పతితమ్మాం విషమే భవాంభుదౌ కృపయా తవపాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. నానా విధములకు భౌతిక సంపత్తులను కలిగినట్టి ఈ భౌతిక జగత్తు నుండి నన్ను లేవనెత్తి నీ పాద పద్మాశ్రయమున నిలుపుకొనుము అనుచు మాత్రమే విశుద్ధ భక్తుడు భగవంతుని ప్రార్థించను. ఈ విషయమున శ్రీల నరోత్తమ దాసు ఠాకూర్లు ఇట్లు ప్రార్థించిరి. హాహా ప్రభు నందసుత వృషభాను సుతాయుత కరుణాకరహ ఏయి బార నరోత్తమ దాసకయ నాఠేలిహ రాంగాపాయ తోమా వినేకే ఆచే అమార. హే ప్రభు నందతనయ, వృషభాను సుతయగు రాధారాణిని కూడి నీవిప్పుడు నా ఎదుట నిలిచి ఉన్నావు. నీ పాదధూళిగా నన్ను నిలుపుకొనుము, అన్యాశ్రయము లేనట్టి నన్ను నిరాదరింపకము. అదే విధముగా బంగారు కిరీటములను ఇతర నగలను ధరించుండడి దేవతల స్థితి గంధర్వ నగరమునకు త్రిదశ పురాకాశ పుష్పాయతే ఏమాత్రము తీసిపోదని ప్రబోధానంద సరస్వతి సూచించెను. భక్తుడు అన్నడను అట్ట ఐశ్వర్యంచే విమోహితుడు కాడు, చకితుడు కాడు. శ్రీకృష్ణ పాద పద్మధూడిగా ఒకటయే అతడు వాంఛించును. హరే కృష్ణ ప్రభుజిత. సో ఒక నిజమైనటువంటి భక్తుడు ఏం కోరుకుంటారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఇలాంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యాలను కోరుకోరు. ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి ఐశ్వర్యం ఏదైనా కానీ శాశ్వతమైనది కాదు. భౌతికమైనది ఏది శాశ్వతం కాదు, అది మనము. ఏదైతే జీవుడు ఉన్నాడో, జీవుడు ఎంత శాశ్వతమో అంత శాశ్వతం కాదు. ఓకే, జీవుడు మాత్రం శాశ్వతం. ఈ జీవుడికి శాశ్వతమైనటువంటి జీవుడికి శాశ్వతమైనటువంటి సుఖాన్ని అందించాలి, శాశ్వతమైనటువంటి వరాలని ఇవ్వాలి. కానీ ఇలాంటి అశాశ్వతమైనటువంటి వరాలని ఇవ్వకూడదు. భక్తి అనేటువంటిది మాత్రమే మనల్ని భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది, శాశ్వతమైనటువంటి ప్రదేశానికి, శాశ్వతంగా మనం సుఖంగా ఉండేటువంటి ప్రదేశానికి చేర్చగలుగుతుంది. అందుకనే మనకి శిక్షాష్టకంలో కూడా చైతన్య మహాప్రభు ఏం చెప్తారు అంటే, ఐనందతను జకింకరం పతితమ్మాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయా. సో ఇంతకు ముందు కూడా ఏం చెప్పారండి, నధనం నజనం నసుందరీం అనేటువంటి శ్లోకంలో ఏం చెప్తారు, నాకు ఏమీ వద్దు, భౌతికమైనవి ఏమీ వద్దు, నాకు ధనం వద్దు, జనం వద్దు, సుందరులు వద్దు. ఓకే, నాకు కావాల్సిందల్లా ఏమిటి అని అంటే, నీ ఎడ నాకు కావాల్సింది అనన్యమైనటువంటి భక్తి మాత్రమే కావాలి అని కోరుకుంటారు. సో భగవంతుడి యొక్క పాద పద్మ ధూళితోటి వాళ్ళు అలంకరింపబడాలి అని కోరుకుంటారు తప్ప ఇలాంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యాలతో అలంకరింపబడాలి అని వాళ్ళు కోరుకోరు. చూడండి, మనకి ఇంతకు ముందు చదివినటువంటి ఐదు స్కందాలలో మనకు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ భక్తుల గురించి మాట్లాడినా కానీ ఆ భక్తులు వాళ్ళు చేసినటువంటి సాధనకి
భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు భగవంతుడు నీకు కావాల్సింది కోరుకో అండి. వాళ్ళు ఏమైనా భౌతిక ఐశ్వర్యాలు కోరుకున్నారండి? వాళ్ళు ఏం కోరుకున్నారు? పోనీ నన్ను నీ లోకానికి తీసుకెళ్ళని కోరుకున్నారా? అలా కూడా కోరుకోలేదు. అంటే భక్తుడు ముక్తిని కూడా కోరుకోడు, భౌతికమైన విషయాలను పక్కన పెట్టండి, ముక్తిని కూడా కోరుకోడు. భక్తుడు ఏం కోరుకుంటాడు? ఎప్పుడు కూడా భగవంతుడికి సేవ చేసేటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వు అని మాత్రమే కోరుకుంటాడు. ఇప్పటి వరకు మనం చూస్తే అందరు భక్తులు కూడా అలానే కోరుకున్నారు, భక్తుల సాంగత్యాన్ని ఇవ్వు, భక్తుల సాంగత్యంలో ఉంటే నేను నీకు భక్తియుత సేవ చేయగలుగుతాను. ఎప్పుడూ కూడా నీ ఆలోచనలోనే ఉండే విధంగా, నీ యొక్క కీర్తనలు చేసే విధంగా, నీకు సేవ చేసే విధంగా నాకు ఒక వాతావరణం ఏదైతే ఉంటుందో, భక్తుల సాంగత్యం ఏదైతే ఉంటుందో అది నాకు ఇవ్వు అని కోరుకుంటారు తప్ప భౌతికమైనటువంటి ఐశ్వర్యాలని కోరుకోరు. నరోత్తమదాస్ ఠాకూర్ కూడా ఆయన రాసినటువంటి ప్రార్థనలో ఏమని రాశారు అని అంటే, నీ పాద ధూళిగా నన్ను నిలుపుకో అని అన్నారు. కానీ నాకు వేరే ఏదో అది కావాలి ఇది కావాలి అని ఆయన ఏమీ అడగలేదు. గొప్ప గొప్ప భక్తులు అలానే అడుగుతారు. ఓకే, 22వ శ్లోకం. యస్తు మహాకదంబః యస్తు మహాకదంబః సుపార్శ్వ నిరూఢో యస్తస్య పంచాయామ పరిణాహ పంచ మధుధారా సుపార్శ్వ సుపార్శ్వ సతన్యో అపరేణాత్మన్ అమిలావృత మనుమోదయంతి సూర్యకుమారి మత చెప్తారా? చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ, దండో ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. సుపార్శ పర్వతము వైపు సుప్రసిద్ధ మగు మహాకదంబమను ఒక పెద్ద వృక్షము కలదు. ఆ చెట్టు కోటలు 5 మధుధారల ప్రవహించుచుండను. అవి సుపార్శ్వ పర్వతాగ్రము నుండి నిరంతరము క్రింద పడుమరించి ఇలావృత పర్వతమున ప్రవహించును, ఇలావృత వర్షమున ప్రవహించును. ఆ విధంగా అవుచున్నది. రెండు చేతులను చాచినప్పుడు వాని నడుమ నుండు పరిమాణము వ్యామమని పిలవబడును. అది దాదాపు 8 అడుగులుండును. ఈ ప్రకారము ఒక్కొక్క దార దాదాపు 40 అడుగుల వెడల్పు ఉండును. మొత్తము మధుధారలు కలిసి 200 అడుగులు అగును. హరే కృష్ణ మాత. సో ఇంతకు ముందు మనకి రెండు రకాల నదుల గురించి చెప్పారు, ఒకటి తూర్పు వైపు ప్రవహించే నది, ఒకటి దక్షిణం వైపు ప్రవహించే నది గురించి చెప్పారు. ఇప్పుడు పర్వతం వైపు ఇలావృత ఇలావృత వర్షం నుంచి పడమర వైపు ప్రవహించేటువంటి నది గురించి ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ సుపార్శ్వ పర్వతము అంటే, ఇప్పుడు అక్కడ 4 పర్వతాల గురించి చెప్పుకున్నాం, అందులో ఒకటి కదండి సుపార్శ్వ పర్వతం. అంటే ఇలావృత వర్షంలో సుమేరు పర్వతం కాకుండా సుమేరు పర్వతం చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న పర్వతాల గురించి చెప్పుకున్నాం. అందులో 4 పర్వతాలు చెప్పుకున్నాం. ఆ పర్వతాల పేర్లు ఎవరికైనా గుర్తున్నాయండి? మందరము, మేరు మందరము, సుపార్శ్వము, కుముదము ప్రభుజీ. ఓకే, సుపార్శ్వము మీద నుంచి పడుతున్నాయంట ఈ పళ్ళు. ఓకే, సుపార్శ్వ పర్వతం మీద ఒక మహాకదంబము అనేటువంటి ఒక పెద్ద వృక్షం ఉంది. మహాకదంబం, కదంబ వృక్షం తెలుసు కదండి, కదంబ వృక్షం వినే ఉంటారు. సో ఈ కదంబ వృక్షము చెట్టు కోటరముల నుండి 5 వ్యామముల వెడల్పు కలిగిన 5 మధుధారలు ప్రవహించు చూడను. అంటే మధుధారలు అంటే తేనె. ఓకే, తేనె ప్రవహిస్తుంది అనమాట. అవి సుపార్శ పర్వతాగ్రము నుండి నిరంతరము కింద పడుచు పడమర దిక్కుగా ఆరంభించి ఇలావృత వర్షంలో ప్రవహించును. ఓకే, ఇలావృత వర్షంలోనే ప్రవహిస్తుంది, కానీ పడమర దిక్కు వైపుకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది సుగంధభరితంగా ఉంటుంది. సో ఇక్కడ వ్యామ రెండు చేతులు చాస్తే వచ్చేటువంటి ఒక కొలత ఎంతైతే ఉంటుందో దానిని వ్యామము అని అంటారు.
అలాంటివి ఐదు వ్యామములు, అంటే ఐదు ఇందులు 40 అడుగులు, సుమారు 40 అడుగుల పాటు ఉంటుందన్నమాట ఆ ధార వెడల్పు. ఓకే. యహ్యుపయుంజానాం ముఖ సమంతాచ్ఛాతయో జనమనువాసయతి. సునీతమాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఆ తేనెను తాగిన వారి ముఖము నుండి బయల్వెల్లడి సువాసన 100 యోజనముల ప్రాంతమును సువాసితము కావించును. హరి కృష్ణ ప్రభుజీ. ఆ తేనె సుగంధ భరితంగా ఉంటుంది కాబట్టి తేనె తాగినటువంటి వాళ్ళు కూడా మంచి స్మెల్ వస్తారనమాట. సో మనం ఎలాంటి ఇంటేక్ తీసుకుంటే, ఎలాంటి పదార్థాలు తీసుకుంటే అలాంటి వాసనే కొడతాం మనం. అందుకని మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు సరైనటువంటి ఆహారాన్ని తిని వెళ్ళాలి, శుభ్రంగా ఉండి వెళ్ళాలి. లేదంటే ఏది పెడితే అది తిన్నాం అనుకోండి, సత్వగుణయుతమైనటువంటి ఆహారాన్ని తీసుకోకుండా రజోగుణ తమోగుణయుతమైనటువంటి ఆహారాన్ని తీసుకుని మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మన దగ్గర నుంచి దుర్వాసన వస్తుంది. మన దగ్గరికి రాగానే మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు జనాలు. కాబట్టి సత్వగుణయుతమైనటువంటి ఆహారం తీసుకోవాలి మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు. ఏవం కుముద నిరుడో యః శతవల్షో నామ వటస్తస్య స్కందేభ్యో నీచీనాః పయోధని మధుగృత గూఢాన్యనాధ్యం నాధ్యంభ రసయ్యా కామధుఘానదాః కుముదాఘ్రాపతంతస్తముత్తరేణే ఇలావృతముపయోజయంతి. రాధారాణి మాత చదువుతారు? హరే కృష్ణ. రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అదే విధంగా కుముద పర్వతంపై శతవత్సలములు ఒక మహావట వృక్షము ఉన్నది. 100 కొమ్మలను కలిగి ఉన్నందుననే అది శతవత్సలమని పిలువబడింది. ఆ శాఖలు పలు ఊడలను కలిగి ఉండి వారి నుండి బహునదులు ప్రవహించుచున్నవి. ఆ నదులు పర్వతాగ్రమము నుండి ఇలావృత వర్షం యొక్క ఉత్తర దిక్కుగా ప్రవహించుచు అచట వసించు వారికి లాభములు చేకూర్చున్నవి. ఆ నది ప్రవాహం వలన జనులు క్షీరము, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లపు నీరు, ధాన్యము, వస్త్రములు, శయ్య, ఆసనము, ఆభరణములు వంటి పుష్కలముగా పొందుదురు. పురోగతికి అవసరమగు వాంఛితార్థములన్నీ పుష్కలముగా లభించినందున వారందరూ సుఖమయులై ఉందరు. ఇంకొక పర్వతం గురించి చెప్తున్నారు. అక్కడ కుముద పర్వతం అనేటువంటిది కూడా ఉంది. ఇలావృత వర్షంలో కుముద పర్వతం కూడా ఉంది. ఈ కుముద పర్వతం మీద ఒక మహావటవృక్షము ఉంది. అది 100 కొమ్మలను కలిగి ఉంది కాబట్టి ఆ వృక్షాన్ని శతవల్షము అని అంటారు. ఒక వృక్షానికి 100 కొమ్మలున్నాయి, 100 కొమ్మలున్నాయి కాబట్టి దాన్ని శతవల్షము అనేటువంటి పేరుతో పిలుస్తారు. అయితే ఈ శాఖలు ఊడలను కూడా కలిగి ఉన్నాయి, అంటే కింది వరకు కూడా ఊడలు ఉన్నాయి. వాటి నుంచి అనేక నదులు ప్రవహిస్తున్నాయి. ఓకే. ఈ నదులు కూడా ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్నాయి. ఇలావృత వర్షానికి తూర్పు దిక్కున ఆ మామిడి పండ్లతోటి రసంతోటి తయారు చేయబడినటువంటి నది ఏదైతే ఉందో అది తూర్పు దిక్కుగా ప్రవహిస్తుంది. దక్షిణం దిక్కుగా జంబూ ఫలాల వల్ల వచ్చినటువంటి నది ఏదైతే ఉందో అది దక్షిణ దిక్కుగా ప్రవహిస్తుంది.
పడమర వైపు ఇందాక చెప్పుకున్నట్టు మధు ధారలు ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు ఉత్తరం వైపు గురించి చెప్తున్నారు. ఈ ఉత్తరం వైపు కూడా అనేక నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదుల యొక్క ప్రవాహం వలన అక్కడ అంతా కూడా శస్యశ్యామలంగా ఉంది. ఆ ఉత్తర ప్రాంతం మొత్తం ఇలావృత్త వర్షానికి ఉత్తర ప్రాంతం. ఓకే, సో అక్కడ జనాలందరికీ కూడా క్షీరము, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లపు నీరు, ధాన్యము, వస్త్రములు, శయ్య, ఆసనములు, ఆభరణములు వంటి పుష్కలంగా పొందుతున్నారు. ఎందుకంటే ఈ నదుల యొక్క ప్రవాహం. ఓకే, మాతాజీ. భాష్యం, కేవలము మింగినట్టు మేడలు జాతీయ రహదారులపై వేగంగా దూసుకొని పోయేది మోటారు వాహనములు తప్ప సంస్కృతి గాని జ్ఞానం గాని లేనటువంటి మానవ నాగరికతపై మానవ జీవన పురోభివృద్ధి ఈనాడును ఆధారపడదు. దానికి ప్రకృతి ఫలములు చాలు. క్షీరము, పెరుగు, తేనె, అన్నము, నెయ్యి, బెల్లపు నీరు, దోవతలు, చీరలు, శయ్య, ఆసనము, ఆభరణములు పుష్కలముగా లభించినప్పుడు జనులు నిజముగా ఐశ్వర్యవంతులవుతారు. నరుదల ద్వారా తగినంత నీరు ప్రవహించినప్పుడు ఇవన్నీ లభించగలవు. దేనికి కరువు ఉండదు. కానీ వేదవాగ్మైన వర్ణింపబడినట్లు అవి అన్ని యజ్ఞం పైననే ఆధారపడి ఉండదు. అన్నద్భవంతి భూతాని పర్జన్న సంభవ యజ్ఞద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. జీవులన్నీ వర్షం వలన ఉత్పన్నమైనటువంటి ధాన్యంపై ఆధారపడి జీవించదు. వర్షములు యజ్ఞము చేయగలగా కలుగగా విహిత కర్మము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది. ఈ వివరములు భగవద్గీత 3.14 యందు వసరబడినవి. జనులు ఈ విషయములను భక్తితో పాటించినచో పురోభివృద్ధిని పడిసి ఇహ పరములలో సుఖములందగలరు. హరే కృష్ణ. మనకి శాస్త్రము చెప్పబడేటువంటి విషయాలు కొన్ని కొన్ని సైన్స్ ప్రకారంగా రుజువు చేయలేము. సైన్స్ ప్రకారంగా కొంత ఏదో రుజువు చేయగలం కాబట్టి సైన్స్ చెప్పేటువంటిది నిజం అనుకుంటాం. మనకి వర్షాలు పడడానికి కారణం ఏమిటి? సైన్స్ ప్రకారంగా చెట్లు బాగా పెంచాలి అని అంటారు కదండి. చెట్లు ఎక్కువగా ఉంటే వర్షాలు పడతాయి అని అంటారు. చెట్లు లేని ప్రదేశాలు కూడా వర్షాలు పడుతున్నాయి. ఎలా పడుతున్నాయి మరి? చెట్లు లేనటువంటి ప్రదేశాల్లో వర్షాలు పడట్లేదా? పడుతున్నాయి. వర్షం అనేటువంటిది ప్రతి చోట పడుతుంది. కానీ వర్షాలు పడాలి అని అంటే యజ్ఞాలు చెయ్యాలి, భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. భగవంతుడు వర్షం ఎక్కడైనా కురిపించగలరు. ఓకే, సో మనకి అందుకనే మనకి శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందండి, ఇప్పుడు మనం ఇంతకు ముందు మనం గుర్తుందండి ఒకసారి చూసాము, చెట్లు నరకడం ఇప్పుడు మనం పాపంలా చూస్తాం. చెట్లు నరకనివ్వరు, కానీ మనకి ప్రచేతసులు వాళ్ళు యజ్ఞం చేసి వాళ్ళు తపస్సులు చేసి జలగర్భంలో తపస్సు చేసి తిరిగి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క రాజ్యం మొత్తం కూడా చెట్లతో నిండిపోయి ఉంది. ఎక్కడ చూసినా చెట్లే, అడవులు అరణ్యంగా మారిపోయింది రాజ్యం మొత్తం కూడా. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? చెట్లన్నింటినీ కూడా దహించి వేసేశారు, కాల్చేసేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చారు, ఇంకా ఆపండి చాలు అన్నారు. అప్పుడు ప్రభువులు వారు మనకి ఏం చెప్పారు అని అంటే, జనసామాన్యం నివసించడానికి అవసరమైనటువంటి ప్రదేశాన్ని సాగు చేసుకోవాలి. జనసామాన్యం నివసించడానికి అవసరమైనటువంటి ప్రదేశాన్ని మనము భవంతులు కట్టడానికి, అవసరమైతే కర్మాగారాలు కట్టడానికి, లేకపోతే దేనికోసమైనా సరే ఉపయోగించుకోవాలి. అందుకోసం అవసరమైతే చెట్లను కూడా నరికేయాలి. చెట్లను కొడితే మరి వర్షాలు రావు కదండి అని అంటారు. వర్షాలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తే, భగవంతుడికి భక్తి చేస్తే, భక్తితో యజ్ఞం చేస్తే వర్షాలు కురుస్తాయి. దానికి ఏమి చెట్లు మాత్రమే ఉండాలి అనేటువంటి రూల్ శాస్త్రం ప్రకారంగా లేదు. సైంటిఫిక్ గా రుజువు అవ్వచ్చు. లక్ష్మీదేవి మాతాజీ మ్యూట్ చేస్తారా? సైంటిఫిక్ గా రుజువు అవ్వచ్చు. ఓకే, కాకపోతే అలా అని సైంటిఫిక్ గా చెప్పబడిన విషయాన్ని కొట్టివేయాలని కాదు మన ఉద్దేశం. కొంతవరకు అది కూడా నిజం అవ్వచ్చు, కానీ పూర్తిగా కాదు. సో పూర్తి నిజం ఏమిటి అని అంటే మనకి శాస్త్రాల్లో చెప్పబడినటువంటిది. సో కాబట్టి మనం యజ్ఞాలు చేస్తే వర్షాలు వస్తాయి. మరి యజ్ఞాలు ఎలా అవుతాయి? యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞం అంటే ఏంటి అంటే మన యొక్క విహిత కర్మ. అంటే మనము చెయ్యాల్సినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో ధర్మబద్ధంగా భగవత్ సేవగా మనం చేయాల్సినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది విహిత కర్మ. కలియుగానికి ఇవ్వబడినటువంటి యజ్ఞం ఏమిటి? కలియుగానికి ఇవ్వబడినటువంటి విహిత కర్మ ఏమిటి అని అంటే హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనం. ఏదైతే ఇప్పుడు మనం యజ్ఞంలా చేస్తున్నామో, జప యజ్ఞం ఏదైతే చేస్తున్నామో, ఈ జప యజ్ఞాల వలనే వర్షాలు కురుస్తున్నాయి. ఓకే,
ఇప్పటికీ కలియుగంలో వర్షాలు కురుస్తున్నాయంటే ఎవరో కొంతమంది భక్తులు ఇంకా యజ్ఞాలు చేస్తున్నారు కాబట్టి కురుస్తున్నాయి. ఆ భక్తులు కూడా యజ్ఞాలు ఆపేస్తే ఎన్ని చెట్లు పెరిగినా కానీ వర్షాలు కురవు, వర్షాలు పడవు. ఓకే, సో అది, సో ఇప్పటికీ మనకి ప్రకృతి ద్వారా పొందాల్సినటువంటి అన్ని వనరుల్ని కూడా వర్షాల వల్లనే పొందుతాం మనం. ఈ వర్షాలు అనేటువంటివి యజ్ఞాల వల్ల పొందుతాం. ఈ యజ్ఞాలు అనేటువంటిది విహిత కర్మల వల్ల తయారవుతాయి యజ్ఞాలు అనేటువంటివి. అలా ప్రకృతి ద్వారా కనుక మనం అన్నీ పొందేసామనుకోండి, ఇక మనకి ఏమీ అవసరం లేదు. మనకేమీ ఆర్టిఫిషియల్గా మనకి ఏదేదో కావాలి అని చెప్పేసి, మనం ఎంతెంతో పొందాలి అని చెప్పేసి మనం ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రకృతి ద్వారా అంటే ప్రకృతి ద్వారా మనం పొందాల్సినవన్నీ కూడా పుష్కలంగా పొందగలిగేటువంటి వాతావరణాన్ని కనుక మనం క్రియేట్ చేసుకుంటే అంతకు మించినటువంటి సుఖం ఇంకోటి ఉండదు. అదే గొప్ప సుఖం అన్నమాట. ఓకే, 25వ శ్లోకం. యానుపజు పాషాణాం న కదాచిదపి ప్రజానాం. దౌర్గంధ్యజరామయ మృత్యు శీతోష్ణ వైర వైవర్ణ్యోవసర్గ. యావజ్జీవం సుఖం నిరతిశయమేవ. ఈ నదీ ప్రవాహముల వలన ఉత్పన్నములైన ద్రవ్యములను భోగించు జనులకు శరీరము ముడతలు పడదు, శిరోజములు నెరయవు. వారు అలు పెరుగరు. చెమట వలన వారి దేహము నుండి దుర్గంధము బయల్పడలదు. ముసలితనము, వ్యాధి, అకాల మరణము వంటి సంతాపములు వారికి కలగవు. అతి శీతలము, అతి వేడి వారికి కలుగవు. వారి దేహకాంతి తరగదు. ఆ ప్రకారము మృత్యు పర్యంతము వారు చింతారహితులై సుఖముగా జీవింతురు. ఎవరైనా సరే మరణించేంత వరకు సుఖంగా ఉండాలి అని ఎవరైనా అనుకుంటున్నారా? అంటే జ్వరాలు అట్లాంటివి రావద్దు, వ్యాధులు రావద్దు అనుకుంటారు ప్రభు. వ్యాధి రావద్దు, ముసలితనం రావద్దు, నొప్పులు రావద్దు, బాధలు రావద్దు, కష్టాలు రావద్దు అని ఎవరైనా అనుకుంటున్నారా? అసాధ్యం అనుకోవట్లేదు. మాతాజీ అందరు కదా కోరిక ప్రభు, అందరు అనుకుంటున్నారు కదా మాతాజీ. అట్లయితే మనం ఇక్కడ కాదు ఉండాల్సింది. ఇలా వృత్త వర్షంలో సుమేరు పర్వతానికి వెళ్ళాలి. సుమేరు పర్వతం దగ్గర ఇలా వృత్త వర్షంలో ఉండాలి అంటే మనకి అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ దొరుకుతున్నటువంటి సహజ వనరులు ఎలా ఉన్నాయి అంటే, అక్కడ నదిలో ఉన్నటువంటి నీళ్ళని తాగడం వల్లనే మనం ఆరోగ్యవంతులం అవుతున్నాం, ముసలతనాన్ని పొందట్లేదు, చర్మం ముడతలు పడట్లేదు, బ్రతికినంతకాలం సుఖంగా ఉంటాం, బ్రతికినంతకాలం ఆరోగ్యంగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. ఇప్పుడులాగా ఒక పని చేయగానే ఒక అరగంట పని చేస్తే గంట సేపు రెస్ట్, 10 నిమిషాలు పని చేస్తే గంట సేపు రెస్ట్, నాకైతే అలానే. ఓకే, సో కొద్దిసేపు పని చేయగానే, ఇప్పుడు శనివారం ఆదివారం 2 రోజులు ఎందుకు సెలవు కావాలండి? 5 రోజులు పనిచేస్తున్నాం కాబట్టి, 5 రోజులు పనిచేస్తున్నాం కాబట్టి 2 రోజులు సెలవు తీసుకోవాలి రెస్ట్ తీసుకోవడం కోసం. కానీ అక్కడ 24 గంటలు పనిచేసినా మనకి రెస్ట్ అవసరం లేదు, అలుపు ఉండదు. ఎందుకంటే మనకి అంత పనిచేసినా కానీ అలుపు ఉండదు, మన దగ్గర నుంచి దుర్గంధం కూడా రాదు మనకి చెమటలు వచ్చినా కానీ. ఎందుకంటే మనం తింటున్నది సుగంధభరితమైనటువంటిది తింటున్నాం కాబట్టి మన నుంచి వచ్చేటువంటి చెమట కూడా సుగంధభరితంగానే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ మనము చూడండి, చాలామంది చెమటలు పట్టేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే స్మెల్ చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళు డియోడరెంట్లు కొట్టుకుంటారు. ఓకే, ఎందుకంటే ఆ చెమట అంత స్మెల్ ఎందుకు వస్తుందంటే వాళ్ళు తినే ఆహారం అలాంటిది. అదే ఇప్పుడు కొంతమందికి చెమట వచ్చినా కానీ స్మెల్ రాదు, ఎందుకంటే వాళ్ళు తినే ఆహారం చాలా సత్వగుణయుతమైనటువంటి ఆహారం. ఈ విధంగా మనకి ఒకవేళ మనం ఎంత గొప్పగా కర్మలు చేసి ఉన్నా కానీ మనకి అలుపు అనేటువంటిది రాదు, ఎంత చెమట్లు పోసినా కానీ దుర్గంధం అనేటువంటిది రాదు, మనం ఎప్పుడూ కూడా యవ్వనంగానే ఉంటాము, ఎప్పుడూ కూడా ఆరోగ్యంగానే ఉంటాము, ఎప్పటికీ కూడా ముసలి వాళ్ళం కావు.
ఓకే మరణించేంత వరకు సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం. సో అలాంటి ఒక జీవితం అనేటువంటిది ఇలావృత వర్షంలో సాధ్యమవుతుంది. ఓకే మతది భాష్యము, ఈ భౌతిక జగత్తు నందైనను మానవ జీవన పూర్ణత్వమును బడయుటెట్లో ఈ శ్లోకం సూచించుచున్నది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లపు నీరు, ధాన్యము, ఆభరణములు, శయ్య ఆసనాదులు తగినంతగా లభించినప్పుడు ఈ భౌతిక జగత్తు నందలి దయనీయ పరిస్థితులు చక్కబడగలవు. వ్యవసాయము వలన పుష్కలంగా ధాన్యము లభించగలదు. పాలు, పెరుగు, నెయ్యి వంటివి గోరక్షణ వలన లభించగలవు. వానరక్షణమును వలన సమృద్ధిగా తేనె లభించగలదు. కానీ దురదృష్టవశాత్తు నవీన నాగరికత యందు మానవుడు పాలు, పెరుగు, నెయ్యి వసగడి ఆవులను వధించుచున్నాడు. తేనెను వడగేసి వృక్షములను నరికివేయుచున్నాడు. వ్యవసాయమునకు బదులు కార్లను, మద్యమును తయారు చేయు కర్మాగారములను ఏర్పాటు చేయుటలో నిమగ్నమై ఉన్నాడు. అయినచో ఇక మానవులు ఎట్లు సుఖభాగులగుదురు? భౌతికత వలన క్లేశములచే వారు దుఃఖార్తులు కావలసినదే. దేహమును ముడతలు వడి క్రమముగా క్షీణించి వారు మరుగుజ్జులుగా అగుదురు. నానా విధములగు అభ్యక్షములను తినుట వలన వారి చెమట నుండి దుర్గంధము వ్యాపించుచుండును. నిజమునకు ఇది మానవ నాగరికత కాదు. జనులు నిజముగా ఈ జన్మలో సుఖమును వాంఛించినచో తదుపరి జన్మకై సంసిద్ధులు కాగోరినచో వైదిక నాగరికతను అవలంబింపవలెను. అట్టి వైదిక జీవన విధానము పైన పేర్కొనబడిన సమస్త వాసరము పుష్కలంగా లభించగలవు. హరే కృష్ణ. సో ఎందుకు మనం అలా ఉన్నాము ఇక్కడ అంటే, ఏదో సుఖపడాలి అనేటువంటి కారణంతో. ఏదో తినేస్తే ఆరోగ్యానికి బాగుంటుంది, నా కండలు బాగా పెరుగుతాయి, లేకపోతే బలంగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను, రోగాలు రావు, ఇలాంటి ఒక ఆలోచనలతోటి మనం తినేటువంటి ఆహారము ఏదైతే ఉందో ఆ ఆహారము మనకేమి ఆరోగ్యాన్ని తీసుకురాదు, మనకేమి యవ్వనాన్ని తీసుకురాదు, మనకేమి ముసలితనం రాకుండా ఉండదు, మనకేమి రోగాలు రాకుండా ఉండదు. ఓకే, నిజంగా సుఖాన్ని కోరుకుంటే, నిజంగా మీరు అలా ఉండాలి అని కోరుకుంటే కనుక మనం ఏం చేయాలంటే వైదిక జీవనాన్ని అవలంబించాలి. వైదిక జీవనాన్ని అవలంబించడం వల్ల మనం నిజంగా సుఖంగా ఉంటాము. అది ఎలా అండి? ఇప్పుడు ఒకవేళ మనం ఈ ఇలావృత వర్షంలో కనుక జన్మించాం అనుకోండి, సుఖంగా ఉంటాం. ఇక్కడ మనం ఎంత కష్టపడి ఎంత సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నామో అంతకంటే ఎక్కువ సుఖంగా ఇలావృత వర్షంలో జీవులు ఉంటున్నారు. ఓకే, ఇంత కష్టపడకుండానే ఉంటున్నారు అక్కడ. ఓకే, వాళ్ళు అక్కడ దొరికినటువంటి సహజ వనరులు ఏదైతే ఉన్నాయో వాటిని స్వీకరించడం ద్వారానే అంత సుఖాన్ని వాళ్ళు పొందుతున్నారు. కాబట్టి సో మనం పడుతున్నటువంటి ప్రయాస ఏదైతే ఉందో అదంతా కూడా వృథా ప్రయాసే అని చెప్తున్నారు. కురంగకురర కుసుంభ హరే కృష్ణ కుసుంభ వైకంగత్రికూట శిశిర పతంగరు చక నిష దశనీ వాస కపిల శంఖ వైధూర్య జారుధీహం హంసర్షనా హంసర్ష భనాగా కాలంజర నారదాధయో వింశతిగిరయో మేరో కర్ణికాయా ఇవ కేసర భూత మూల దేశే హరిత ఉపక్లప్తః హనుమాన్ ప్రభుజీ, హనుమాన్ ప్రభుజీ చదువుతారు మీరు. ప్రభు భావం ఆత్మకర్ణిక చుట్టూ కేసరముల వలె సుమేరు పర్వతము చుట్టూ పలు పర్వతములు సుందరముగా నెలకొని ఉన్నవి.
కొరంగము కొరరము కుశుభము వైకజ్ఞము త్రికోటము శిశిరము పతంగము రుచికము నిషిదము శనివాసము కపిలము శంఖము వైఢూర్యము జారుధి హంసము వృషభము నాగము కాలంజరము నారద మనునవ్యే నారద మనునవ్యే వాని నామము. సుమేరు పర్వతం చుట్టూ చాలా పర్వతాలు ఉన్నాయి, నాలుగు పర్వతాలే కాదు. మనం ఇంతకు ముందు నాలుగు పర్వతాల గురించి చెప్పుకున్నాం. ఓకే, ఆ నాలుగు పర్వతాల మీద ఉన్నటువంటి చెట్ల వలన, అక్కడ ఉన్నటువంటి నదుల వలన మనకు వచ్చేటువంటి లాభాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఏ పర్వతం మీద నుంచి వచ్చినటువంటి నది ఏ దిక్కుగా ప్రవహిస్తుంది అనేటువంటి విషయం మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పర్వతాలు, సుమేరు పర్వతం చుట్టూ ఉన్నటువంటి, సుమేరు పర్వతం అనేటువంటిది సెంటర్ లో చాలా పెద్దగా ఉన్నటువంటి పర్వతం. ఓకే, మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, సుమేరు పర్వతం పైన బ్రహ్మలోకం ఉంది. ఓకే, అయితే ఈ సుమేరు పర్వతం చుట్టూ ఉన్నటువంటి అనేక పర్వతాలు ఇంకా ఉన్నాయి, ఈ నాలుగు పర్వతాలే కాకుండా. ఆ అనేక పర్వతాల గురించి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆ అనేక పర్వతాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా ఇంకా చెట్లు ఉంటాయి, వాటిలో నుంచి కూడా ఇంకా నదులు ప్రవహిస్తూ ఉంటాయి. వాటి గురించి ప్రత్యేకించి మనకి ఇంతవరకు కూడా మాట్లాడలేదు. కానీ మనకు ముఖ్యమైనటువంటి నాలుగు పర్వతాలు, సుమేరు పర్వతం చుట్టూ ఉన్నటువంటి నాలుగు ముఖ్యమైనటువంటి పర్వతాలు, ఆ పర్వతాల వలన కలుగుతున్నటువంటి నదుల గురించి మాత్రమే ఇప్పటి వరకు చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఆ అవి కాకుండా ఇంకా ఉన్నటువంటి పర్వతాల యొక్క పేర్లు ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఏమిటండి అవి? కురంగము, కురరము, కుసుంభము, వైకంకము, త్రికూటము, శిశిరము, పతంగము, రుచికము, నిషధము, శనివాసము, కపిలము, శంఖము, వైఢూర్యము, జారుధి, హంసము, వృషభము, నాగము, కాలంజరము, నారదము అనేటువంటివి ఇవన్నీ కూడా. ఓకే, ఇన్ని పర్వతాలు ఉన్నాయండి మనకి తెలియకుండగా. ఓకే, మన భూలోకంలోనే, మన భరత వర్షంలోనే ఉన్నటువంటి పర్వతాల పేర్లు ఇంకా మనకి తెలియదు. కానీ శాస్త్రంలో ఇతర వర్షాల్లో ఉన్నటువంటి పర్వతాల యొక్క పేర్లు, వాటి యొక్క వర్ణనలు, వాటి యొక్క విస్తీర్ణాలు, వాటి యొక్క ఎత్తు పొడవులు అన్నీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, 27వ శ్లోకం. జఠర దేవ కూటౌ మేరుం పూర్వేణాష్టదశయోజన సహస్ర ముద్ధాయతౌ ద్విసహస్రం తుంగౌ భవతః ఏవమపరేణ పవనస పవన పారియత్యాత్రౌ దక్షిణేన కైలాసకర వీరౌ ప్రాగాయతామేవ ఉత్తర తస్త్రిశృంఖా మకరావష్టభిరేతేయి పరిశ్రుతో అగ్నిరివా పరితశ్చక్కాస్తి కాంచనగిరిః హరే కృష్ణ ప్రభుజీ. సుమేరు పర్వతమునకు తూర్పు దిక్కున జఠరము దేవకూటము అనేది రెండు పర్వతములు కలవు. అవి ఉత్తర దక్షిణములందు 18,000 యోజనములు, 144 మైళ్ళు వ్యాపించి ఉన్నవి. అదే విధముగా సుమేరుకు పడమరణ పవనము పారియాత్రము అనో రెండు పర్వతములు కలవు. అవియును ఉత్తర దక్షిణములందు అంతే దూరము వ్యాపించి ఉన్నవి. సుమేరుకు దక్షిణ భాగమున కైలాసము పురవీరము అనేది రెండు పర్వతములు కలవు. అవి తూర్పు పడమరలయందు 18,000 యోజనములు వ్యాపించి ఉన్నవి. ఇక సుమేరు పర్వతమునకు ఉత్తరమున గల త్రిశృంగము మకరము అను పర్వతములు తూర్పు పడమరలలో అంతే దూరము వ్యాపించినవి.
ఈ పర్వతముల ఎత్తు వెడల్పులు 2000 యోజనములు అనగా 16000 మైళ్ళు. అగ్నివలే దీప్యమానముగా ప్రకాశించు సువర్ణమయమగు సుమేరుభు ఈ 8 పర్వతములచే పరివృత్తమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మదర్జీ, సో సుమేరు పర్వతం చుట్టూ ఉన్నటువంటి పర్వతాల గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఆ పర్వతాలలో కొన్ని తూర్పు వైపు, కొన్ని పడమర వైపు, కొన్ని ఉత్తరం వైపు, కొన్ని దక్షిణం వైపు ఉన్నాయి 8 పర్వతాలు. ఓకే, సో ఇవన్నీ కూడా అవంతా కూడా వ్యాపించి ఉన్నాయి. అందులో ఒక పర్వతం కైలాసం గురించి చెప్పారు. ఓకే, కైలాసం ఎక్కడుందండి? ఇండియా బార్డర్ లో ఉందా? హిమాలయాల దగ్గర ఉంది కదా? హిమాలయాలు కాదు మాతాజీ, హిమాలయాలకి చాలా దూరం. సుమేరు పర్వతానికి అంటే ఇలావృత వర్షానికి దక్షిణం వైపు ఉంది, అంటే భారత వర్షం వైపు ఉంది. భారత వర్షం వైపే కదండి మనకి హిమాలయాలు కూడా ఉన్నాయి. ఈ హిమాలయాలకి దగ్గరగా ఏం లేవు, కానీ ఇది ఉంది ఎక్కడ అంటే సుమేరు పర్వతానికి దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి పర్వతం అనమాట. ఇది మనం ఏమనుకుంటాం, అది దగ్గర అనుకుంటాం మనము, కానీ దగ్గర ఏమి కాదు. ఓకే మాతాజీ, ప్రభుజీ మహేశ ధామం కాదా కైలాసం అంటే? చాట్ లో చూపిస్తారు కైలాస పర్వతం మహేష్ ధామం ఒకటి కాదా మాతాజీ? ఇప్పుడు యాక్చువల్ గా మహేష ధామము అంటే యాక్చువల్ మహేష ధామము అనేటువంటిది ఇక్కడ లేదు. ఓకే, అది ఆధ్యాత్మిక లోకానికి వైకుంఠ లోకానికి మధ్యలో ఉంది. ఓకే, కానీ ఈ కైలాసం అనేటువంటిది ఇప్పుడు ఈ 11 మంది శివుళ్ళు ఉంటారు చూసారా, 11 మంది శివుళ్ళు, రుద్రుడు శివుడు సదాశివుడు, ఆ శివుళ్ళలో ఒక శివుడు కైలాసంలో ఉంటారు. నిజమైన నిజమైన శివుడు అక్కడ ఉంటారు. సో శివుడు ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి కృష్ణుడు కూడా అనేక విష్ణు అవతారాలుగా ఎలా వస్తుంటారో ఆ విధంగా శివుడు కూడా, నిజమైనటువంటి శివుడు అసలు శివుడు అక్కడ ఉంటారు. సో శివుళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మాతాజీ. సో కైలాసంలో ఉండేది ఒక శివుడు. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ, హరే కృష్ణ. సో 8 పర్వతాల చోటి పరివృత్తమై ఉంది సుమేరు పర్వతం. ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి మాతాజీ, కంప్లీట్ చేద్దాం. మేరోర్మూర్ధని భగవత మేరోర్మూర్ధని భగవత ఆత్మయోనేర్ మధ్యత ఆత్మయోనేర్ మధ్యత ఉపక్లప్తం యుతయోజన సాహస్రీం సమచతురస్రాం శాతకౌంభీం వదంతి. వేరు పర్వతాగ్ర మధ్యమున బ్రహ్మదేవుని పురమున్నది. నలు దిశల ఒక్కొక్క వైపు ఆ పురము 1,000,000 యోజనములు అనగా 8 కోట్ల మైళ్ళు విస్తరించినది. పూర్తిగా సువర్ణ నిర్మితమైన కారణమున పండితులు ఋషులు దాన్ని శాతకౌంభి అని పిలుతురు. సుమేరు పర్వతం, సుమేరు పర్వతం ఎక్కడుందనుకున్నామండి? ఇలావృత వర్షంలో ప్రభుజీ, మధ్యలో ఉంది ప్రభు. సుమేరు పర్వతం పైభాగం చాలా వెడల్పుగా ఉంటుంది, కింది భాగం వెడల్పు తక్కువ ఉంటుంది. 16,000 యోజనాల దూరం ఉంటుంది, అది కూడా 16,000 కోల్లాగా ఉంటుంది. అయితే ఈ సుమేరు పర్వతం అగ్రభాగంలో, సుమేరు పర్వతం అగ్రభాగంలో అది కూడా మధ్యలో బ్రహ్మలోకం ఉంది అంట. ఓకే, సుమేరు పర్వతం పై భాగంలో మధ్య భాగంలో బ్రహ్మలోకం ఉంది. ఆ బ్రహ్మలోకానికి నలుదిక్కుల ఒక్కొక్క పురం ఉంది. ఆ పురం అంతా కూడా, అవన్నీ కూడా, ఆ బ్రహ్మలోకం అయితే, ఆ పురాలైతే, అవన్నీ కూడా 1,000,000 యోజనాలు విస్తరించి ఉన్నాయన్నమాట. సువర్ణ నిర్మితమైనటువంటి కారణంలో పండితుడు ఋషులు దానిని శాతకౌంభి అని పిలుస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంటే పైన సుమేరు పర్వతం పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని శాతకౌంభి అని అంటారనమాట. ఓకే, నెక్స్ట్. తామను పరితో లోకపాలానామష్టానాం తామను పరితో
యథాధిశం యథారూపం తురీయమానేన పరో అష్టాపు పక్లప్తః బ్రహ్మపురమునకు చుట్టూ అన్ని దిక్కుల ఇంద్రాది అష్ట ప్రధాన లోకపాలన పురములు ఉన్నవి. అవి బ్రహ్మపురమునే పోలినను పరిమాణమున దానికి నాలుగవ వంతు ఉండును. చదన ప్రభుజీ భాష్యము. బ్రహ్మపురము మరియు ఇంద్రాది అష్ట లోకపాలు రప్రములను కూర్చియు ఇతర పురాణములను పేర్కొనబడినదని శ్రీల విశ్వాద చక్రవర్తి ఠాకూరును ద్రోపరిచిది. మేరవ నవపురా పురాణి స్మూర్య నో వచ్చ మరావతి తేజోవతి సంయమని తథా కృష్ణాంగనాపర శ్రద్ధావతి గంధవతి తథాచాన్య మహోదయ యశోవతి చ బ్రహ్మేంద్ర బాహ్యాదీనం యథాక్రమం. బ్రహ్మదేవుని పురము మనోవతి అని తెలియబడినది. ఇంద్ర అజ్ఞాది అతని అనుయాయుల పురములు అమరావతి తేజోవతి సంయమని కృష్ణాంగన శ్రద్ధావతి గంధవతి మహోదయ యశోవతి అని తెలియబడినది. బ్రహ్మపురము మధ్యభాగమున నెలకొనగా ఆ ఎనిమిది పురములు దాని చుట్టూ అష్టదిక్కులు నెలకొని ఉన్నవి. శ్రీమద్ భాగవతంలోని జంబోద్వీప వర్ణము అనేది పంచమ స్కందమునందలి 16వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఓకే, సో సుమేరు పర్వతం పైన ఉన్నటువంటి ప్రదేశం గురించి చెప్తున్నారు. సో అక్కడ లోకపాలురికి లోకాలు ఉన్నాయి అక్కడ. ఓకే, లోకపాలకులు ఎవరండి? బ్రహ్మతో పాటు ఇతర విష్ణు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలుదిక్కుల ఆ సుమేరు పర్వతం అంటే ఇప్పుడు బ్రహ్మపురాన్ని ఇంద్రుడు లాంటి ఇంకా ఇతర అష్ట ప్రధాన పాలకుల యొక్క లోకాలు అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రహ్మపురం ఎలా ఉందో అలానే ఉన్నాయి, కానీ పరిమాణంలో మాత్రం బ్రహ్మపురం కంటే కూడా తక్కువగా ఉన్నాయి, నాలుగో వంతు మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా పైన అలా ఉన్నాయి. సో మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు కూడా దాన్ని ధృవపరిచారు ఇతర పురాణాలలో కూడా. అంటే ఎనిమిది గ్రామాలలాగా అనుకోండి, ఎనిమిది లోకాలలాగా అక్కడ ఉన్నాయి సుమేరు పర్వతం పైననే. ఇతర దేవతలకి అక్కడ ఆ అష్టదిక్కుల్లోనూ అష్టదేవతలు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇది జంబుద్వీప వర్ణనం అండి. రేపు మనము గంగావతరణము అనేటువంటిది చూద్దాం. గంగ ఎలా వచ్చింది అనేటువంటిది మనము రేపు చూద్దాం. మాతాజీ హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి. మాతాజీ ఒకసారి సమరైజ్ చేస్తారా 2 మినిట్స్లో? ఓన్లీ 2 మినిట్స్ కష్టమా? వదిలేండి. బ్రహ్మదేవునిపురం మనోవతి అని ఇది ఫస్ట్ టైం వింటున్నాం ప్రభుజీ. ఇక్కడ చాలా బాగా చెప్పారు.